ఇంటి దగ్గరే కూర్చొని గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఆన్లైన్ శిక్షణ పొందవచ్చు మాస్టర్ అడ్వైజ్ యాప్ తో. నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ కూడా క్రిటికల్ గానే ఉంది. బెంగళూరు నారాయణ హృదయాలయాలో ఆయన ప్రస్తుతం కూడా వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. మిగతా అవయవాలు పనిచేస్తున్నప్పటికీ కీలకమైన బ్రెయిన్ విషయంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇదే ఇక్కడ కీలకంగా మారుతోంది. ఎప్పుడైతే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి ఆ తర్వాత కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి సిపిఆర్ కుప్పంలో చేసిన తర్వాత మళ్ళీ గుండె కొట్టుకోవడం అయితే ప్రారంభించింది. అయితే అప్పటికే బ్రెయిన్ సంబంధించి కూడా ఆయనలో దాదాపు బ్రెయిన్ ఆగిపోయినట్లుగా, అది పనిచేయడం ఆగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. మిగతా అవయవాలు ఏదైతే గుండె కానీ, ఊపిరితిత్తులు, మిగతా కిడ్నీలు, మిగతా అవయవాలు పనిచేస్తున్నప్పటికీ కీలకంగా ఆ బ్రెయిన్ సంబంధించి పురోగతి ఉంటేనే ఆయన రికవర్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. అయితే కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత 8 నిమిషాల్లోపు, అంటే గుండె ఆగిపోయిన తర్వాత 8 నిమిషాల్లో మళ్ళీ గుండె కొట్టుకోవటం ప్రారంభిస్తేనే ఆ పేషెంటు వేగంగా మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కుప్పంలో ఆయనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత ఆ సిపిఆర్ ఎన్నిక తర్వాత ఆయన ఎంతసేపట్లో ఆయన తిరిగి మళ్ళీ గుండె కొట్టుకుంటోంది అన్న దానిపైనే ఆయన రికవరీ రేటు ఆధారపడే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ కాస్త ఆలస్యం అయినట్లుగా కూడా తెలుస్తోంది. అందుకనే ఇప్పటికీ కూడా ఆయన బ్రెయిన్ విషయంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మిగతా సాధారణంగా కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత మామూలుగా సిపిఆర్ చేస్తారు. దాదాపు 45 నిమిషాల పాటు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కూడా చేస్తూ ఉంటారు. అయితే గుండె మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించినప్పటికీ కూడా ఆ కీలకమైన ఏదైతే బ్రెయిన్కి వెళ్లాల్సిన ఆ రక్త సరఫరా అనేది మళ్ళీ 8 నిమిషాల్లోనే అవి పునరుద్ధరిస్తేనే ఆ పేషెంట్ వేగంగా కోలుకునే అవకాశం ఉందని చెప్పి కూడా ఆ న్యూరాలజిస్టులు కానీ ఇతర వైద్య నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే కుప్పంలో ఇక్కడ హెల్త్ రిపోర్టు, మొదటి హెల్త్ రిపోర్టు ప్రకారం కుప్పంలో ఆయనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత ఆయనకు 45 నిమిషాలు సిపిఆర్ తదితర ప్రక్రియ కొనసాగించి గుండె తిరిగి పునరుజ్జీవం చేసేలా చేశారని ఆ రిపోర్ట్లో ఉంది. అయితే ఆ తర్వాత ఆయనకు బెలూన్ యాంజియోప్లాస్ట్ అనే పద్ధతిలో ఆయన తిరిగి ఆ రక్తనాళాల్లో రక్త ప్రసరణ తిరిగి కొనసాగేటట్లు కుప్పం పిఎస్ వైద్యులైతే చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన్ని ఇక్కడ బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తీసుకురావడం జరిగింది. అయితే వచ్చిన కాడి నుంచి ఆయనకు ఇక్కడ నారాయణ హృదయాలయంలో ప్రత్యేకించి ఇతర వైద్యం అంటూ కూడా ఏమీ లేదనే చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ఏదైతే ఆ బ్రెయిన్ పనిచేయడం ప్రారంభిస్తేనే వీళ్ళు ఇతర వైద్యం చేసే అవకాశం ఉంటుంది. దాదాపు అబ్జర్వేషన్లోనే కుప్పం నుంచి వచ్చిన కాడి నుంచి ఇక్కడ తారక రత్న అబ్జర్వేషన్లోనే ఆయన కొనసాగుతున్నారు. ఆ అబ్జర్వేషన్లో ఆ బ్రెయిన్లో ఏమన్నా కొంచెం అయినా కదలిక వస్తేనే వీళ్ళు ట్రీట్మెంట్ కొనసాగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దానికోసమే వేచి చూస్తున్నారు. ఏదైతే గుండె బాగానే ప్రస్తుతానికి కొట్టుకుంటోంది, మిగతా అవయవాలు పనిచేస్తున్నాయని చెప్తున్నారు. అయితే కిడ్నీకి సంబంధించి కూడా డయాలసిస్ స్టార్ట్ అయినట్లు, అంటే కిడ్నీ కూడా కాస్త పనిచేయటం మందగించినట్లుగా, ఒకవేళ దాని డయాలసిస్ పరిస్థితి వస్తే మనం ఆ విధంగానే మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఆయన బ్రెయిన్కి సంబంధించి కదలికలు వస్తాయన్న ఒక దీంతోనే అక్కడ వైద్యం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. వెంటిలేటర్ల పైన ఆయన ఫోటోలు కూడా బయటకు రావడం జరిగింది. దాంట్లో కూడా ఆ తారక రత్న ఏదైతే వెంటిలేటర్ కానీ ఇతర వైద్య అత్యవసర మిషనరీ సహకారంతోనే ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లుగా అందులో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ కూడా కీలకంగా ఇక్కడ ఏ విషయం అంటే ఆయన బ్రెయిన్ సంబంధించి కూడా ఇప్పటికీ ఆయన రెస్పాన్స్ బ్రెయిన్ రావాల్సి ఉంది. ఆ బ్రెయిన్ కొద్దిగైనా దాంట్లో బ్రెయిన్కి సంబంధించి రక్త ప్రసరణ జరుగుతున్నట్లుగా, దానికి బ్రెయిన్ కదలికలో ఏదైనా ఆయన స్పందన వస్తున్నట్లుగా ఉంటేనే ఈ వైద్యంలో పురోగతి ఉన్నట్లుగా కూడా మనకు వైద్య నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు కూడా అబ్జర్వేషన్లో ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా వస్తుందన్న ఆ బ్రెయిన్ సంబంధించి కదలికలు ఉంటాయి, దాంట్లో పురోగతి ఉంటుందన్న ఒక ఆశావాహ దృక్పథంతోనే అక్కడ వైద్యులైతే చికిత్స కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులు చెప్తున్నట్లుగా, బాలకృష్ణ మిగతా కుటుంబ సభ్యులు కూడా
చెప్పడం జరిగింది. ఆయన ఆగిపోయిన గుండె కొట్టుకుంటోంది అని చెప్పారు. మామూలుగా సిపిఆర్ చేస్తే అది గుండె కొట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాతే ప్రస్తుతం అది కూడా జరగకపోతే వైద్యం కొనసాగించే అవకాశం లేదు. అది కొట్టుకుంటోంది కాబట్టి ప్రస్తుతం వైద్యం అయితే కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం బ్రెయిన్ పొజిషన్ ప్రస్తుతం న్యూరాలజిస్టుల టీము కూడా అనుక్షణం ఆయన్ను పర్యవేక్షిస్తోంది. ఆ బ్రెయిన్కు సంబంధించి ఏమాత్రం కదలిక ఉన్నా తారక రత్న మళ్ళీ కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా వైద్య నిపుణులు ఏం చెప్తారంటే ఈ బ్రెయిన్ ఈ గుండె కొట్టుకోవటం ఆగిపోయిన తర్వాత 8 నిమిషాలలోపు తిరిగి బ్రెయిన్ మళ్ళీ గుండె కొట్టుకోవాల్సి ఉంటుంది బ్రెయిన్ పనిచేయాలంటే. లేకపోతే బ్రెయిన్ రికవర్ అవ్వటం మళ్ళీ కష్టమవుతుందని చెప్పి కూడా వైద్యులు చెప్తారు. ప్రస్తుతం అయితే బాలకృష్ణ చెప్పినట్లుగా ఏదైనా మిరాకిల్ జరిగి మళ్ళీ ఆ బ్రెయిన్ యథాస్థితిగా పనిచేయటం ప్రారంభిస్తేనే ప్రస్తుతం తారక రత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇప్పటికీ 5వ రోజు కూడా నారాయణ వైద్యాలయంలో ఆయన క్రిటికల్ పొజిషన్లోనే ఆయన వైద్యం అయితే కొనసాగిస్తున్నారు. మొదటి రిపోర్టు విడుదల చేసినప్పుడు అందులో కొన్ని కీలక ఆయనకు సంబంధించి పిఈఎస్ ఆసుపత్రిలో ఏం జరిగింది, అక్కడ బెలూన్ యాంజియోప్లాస్టీ జరగటం, అలాగే మిగతా విషయాలు వెల్లడించడం జరిగింది. 2వ రిపోర్టులో మాత్రం వైద్యులు ఎలాంటి విషయాలు అందులో ఇవ్వడం జరగలేదు. కేవలం విషమ పరిస్థితుల్లోనే అంటే క్రిటికల్ పరిస్థితుల్లోనే ఆయనకు ట్రీట్మెంట్ కొనసాగుతోందని మాత్రమే అందులో పేర్కోవడం జరిగింది. దాని తర్వాత ఎలాంటి రిపోర్టు కూడా విడుదల కాలేదు. మొత్తం మీద ఆయన ఆరోగ్యం మెరుగు కావాలని ఆయన మళ్ళీ అందరి మధ్య ఆరోగ్యంగా రావాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులతో పాటు అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైద్యుల కృషి ఫలిస్తుందా లేదనేది కూడా చూడాల్సి ఉంది. ఇది ప్రస్తుతానికి నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా పరిస్థితిగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ఎల్ఐతో వర్మ, సుమన్ టీవీ.